నమస్కారం ప్రాంతీయ వార్తలకు స్వాగతం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తారాసింగ్ తాండా నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి మానకోట ఎమ్మెల్యే భానుత్ శంకర్ నాయక్ శంకుస్థాపన పనే మన ప్రియతమ నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన్సున్న మహారాజు బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రదాత గౌరవ శ్రీ కల్లకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఎంత ధాన్యం ఉన్న చివరి గింజ వరకు కొంటామో మీరు ఇబ్బంది పడకండి అని చెప్పేసి చెప్పిన ఏకైక నాయకుడు మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు వారు కరోనా సెక్రటరీస్ కావచ్చు మా రైతు బంధు మండల్ కోఆర్డినేటర్స్ కావచ్చు డైరెక్టర్స్ కావచ్చు దయచేసి రైతుకు ఎవరు ఇబ్బంది పెట్టకూడదు రైతుకు మోసం చేయకూడదని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను అన్నం పెట్టే రైతుకు మోసం చేస్తే అన్నం కూడా దొరకదు కాబట్టి దయచేసి రైతుకు మోసం చేయకండి కాంటా మంచి సాగునీరు తాగునీరుతో పాటు రైతు బంధు రైతు భీమా లాంటి ఎన్నో పథకాలు మన అన్నం పెట్టే రైతుకు చేస్తున్న విషయం మనందరికీ తెలుసు ఇయాల ఈ ఎండాకాలంలో చెరు సోదరులకు రైతు బంధువులకు ఒకటే మనవి చేస్తున్నా దయచేసి చాలా తక్కువ మంది వచ్చేసి కరోనా రోజు రోజుకు విజృంభిస్తుంది నిమిషానికి నలుగురు చొప్పున కరోనా వ్యాపిస్తుంది కాబట్టి దయచేసి జాగృత పాటించవలసిందిగా నేను మనవి చేస్తున్నా మాస్కులు ధరించరపున హృదయపూర్వక ధన్యవాదాలు మనకు మనం రక్షించుకుంటూ సమాజాన్ని కూడా రక్షించవలసిన బాధ్యత మనందరిపైన ఉంది అని చెప్పేసి కోరుకుంటూ ఈ నెల రెండు నెలలు మూడు నెలల వరకు ఆగస్టులో పూర్తిగా పోతదని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు కాబట్టి పిల్లలు లేకుండా తూర్పాలు పట్టండి అనవసరంగా తూర్పాలు పేరు మీద కింటకో కిలోనో ఎంతో తీస్తారు ఆ బాధ్యత కూడా మీరే తీసుకోండి సొమ్ము బాగుంటే మనం అడగవచ్చు అన్ని విధాలు అడగవచ్చు కాబట్టి మీరు మోసపోకండి వాళ్ళు కూడా మోసపోవద్దు అని చెప్పేసి మనం చేస్తున్నాం జై తెలంగాణ థ్యాంక్ యూ చట్టవిరుద్ధమైన పనులు చేస్తున్నారనే సమాచారంతో సాంబతాండాలో డోజర్ ట్రాక్టర్ను అదుపులోకి తీసుకునేందుకు ఫారెస్ట్ అధికారులు వెళ్లగా హోమ్ ఐసోలేషన్లో ఉన్న కరోనా పేషెంట్లు మహిళలను అధికారులపైకి గ్రామపు సర్పంచ్ ఉసుకెళ్పారని అధికారులు ఆరోపించారు. పట్టాలు పట్టుకోనండి, పట్టాలు ఏం పట్టాలు ఎవిడెన్స్ ఉన్నాయో పట్టుకోనండి. నేను అది కూడా ఛాన్స్ ఇస్తాను. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల పరిధిలోని కొలుగూరు గ్రామంలో పిడుగుపాటుతో త్రుటిలో ప్రమాదం తప్పింది. ఉరుములు మెరుపులతో తాటి చెట్టుపై పిడుగుపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని అయ్యప్ప దేవాలయంలో అష్టాదశ వార్షికోత్సవ బ్రహ్మోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఓం తత్వా ఆయామి బ్రహ్మణా వందమానస్తదాశా ఆస్తే యజమా.
ఆరుఢం జటాబద్ధం గౌరవర్ణో మహోజసం ధూమ్రధ్వజో లోహితాక్ష సప్తాశం శ్రీ సుస్మితే నవమి ప్రభు విలేపనార్థే చందనం సమర్పయామి గణపాదిం హవామహే కవిం గవీనాముపమశ్రవస్తమం వహే కవిం గవీనాముపమశ్రవస్తమం స్వాహ ఓం గణానాన్ స్వా గణపాదిం హవామహే కవిం స్వామివారి బ్రహ్మోత్సవ 18వ సారి బ్రహ్మోత్సవ ప్రథమ దివస ప్రాతకాల పొద్దున నవగ్రహ హోమ శాంతి హోమము మృత్యుంజయ హోమము గణపతి హోమం అన్ని జరిగినాయి. తదుపరి మధ్యాహ్నము విశేష అన్న సంతర్పణ, సాయంత్రం మళ్ళీ ధ్వజారోహణం ఉంటుంది. ఇదే విధిగా అందరు భక్తులతో చేసే పూజ ఈరోజు ఘనంగా చేయాలనుకున్నంత ప్రార్థన అనుకున్నాము, కాకపోతే చేయలేకపోయినాము. ప్రతి ఒక్క భక్తులు రేపు కూడా స్వామివారికి విశేషంగా పసుపు చండిక హోమము, కుంకుమ అర్చన, అష్టాభిషేక, తదుపరి ఎవరి నైవేద్యం వద్దు, మీరు తోచిది తమ ఏది ధనం సమర్పణ చేసుకోండి స్వామివారికి. స్వామివారు బయలుదేరి జల క్రీడ అంటే మన పెద్ద చెరువు చోట్ల స్వామి జల క్రీడ ఆడి అంటే చక్ర స్నానండి, స్వామి పూజ ప్రార్థనకింపు, చక్ర స్నానము, తదుపరి గుడి ఆలయ విశేషాల పూజ ఉంటుంది. మళ్ళా 24 నాడు స్వామివారికి యథావిధంగా మళ్ళీ ఉన్న పత్రికలు ఇచ్చినట్టుగానే కార్యక్రమం చేసుకుంటున్నాము. ఎవరికి ఆటంకం లేకుండా, స్వామివారికి ఎవరికి బాధ లేకుండా, ప్రతి ఒక్క మాత శ్రీమాతలకు మీకు అనేక వందనం చేస్తున్నాము. అక్కడక్కడ మీరు స్వామిని ప్రార్థన చేసుకోండి. వీలైతే మా స్వాములను మీకు లైవ్ వ్యూలో చూపెడదామని అనుకుంటున్నారు. అదే మనము అనిష్ట చేయకుండా ధర్మంలో ఉండే ప్రయత్నం చేద్దాము. అధర్మం చేయకుండా ధర్మంలో ఉండండి. తోచిని మీరు 10 రూపాయలు సంపాదన చేస్తే 1 రూపాయి దానానికి సమర్పణ చేసుకోండి. భగవంతుడు పరిపూర్ణ అనుగ్రహిస్తాడు. స్వామి ఏ శరణమయ్యప్ప, స్వామి శరణం, స్వామి శరణం. మన ముస్తాబాద్ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో అష్టాదశ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఈ రోజున ప్రారంభమైనాయి. ఈ రోజు నుండి 26వ తేదీ వరకు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కరోనా వ్యాధి వల్ల ఇబ్బంది వల్ల అందరినీ కొంచెం ఆహ్వానించలేకపోతున్నాం. ఎందుకంటే ఈ కరోనా వ్యాధి నివారణ జరిగి లోకమంతా సంతోషంగా ఉండాలి, ప్రజలు కూడా సంతోషంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని వీలైన మట్టుగా కొందరు ఉత్సాహంగా ఉన్న భక్తులు తప్పనిసరిగా మాస్కు శానిటైజర్ తీసుకొని దేవాలయానికి వచ్చి భౌతిక దూరం పాటిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నాం. మళ్ళీ మంచి జరగాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ మున్ముందు ఈ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి కార్యక్రమాలు ఇంకా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. అలా అలాగే మీరందరూ కూడా ఈ ఆలయ అభివృద్ధిలో సహకరించినటువంటి దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మున్ముందు కార్యక్రమాల్లో కూడా మీరు భాగస్వాములు కావాల్సిందిగా కోరుతూ స్వామి ఏ చిన్నమయ్యప్ప. సిద్దిపేట జిల్లా మిరుదొడి మండల పరిధిలోని పలు గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందనరావు ప్రారంభించారు. ఈరోజు మిరుదొడి మండల పరిషత్ పరిధిలోని భూంపల్లి, మోతే, కాసిలాబాద్, మిరుదొడి ఈ గ్రామాల లోపల ఐకేపీ, ఏఎంసి, ప్యాక్స్ ఈ మూడింటి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి రైతుల వడ్ల కొనుగోలు కేంద్రాలని డిసిసిబి డైరెక్టర్ బతి వెంకటయ్య గారు, స్థానిక మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు సాయిలు గారు, డెప్యూటీసీ సోదరి లక్ష్మీలింగం గారితో కలిసి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా అధికారులకి 2 సూచనలు. రైతు కష్టపడి పండించినటువంటి పంటలో ధాన్యం తూకం విషయంలో అనేక దఫాలుగా కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి. కాబట్టి 40 కిలోల వడ్లు, వారికి సంబంధించినటువంటి సంచి బరువు 650 గ్రాములు లేదా 1 కిలోగ్రాముని పెంచి 41 కిలోలకు దాటి కొనుగోలు చేయొద్దని చెప్పి అధికారులకి, అన్ని శాఖల అధికారులకి సూచనలు ఇవ్వడం జరిగింది. జనరల్గా 99% రైతులు నిజాయితీ పరులు. తెలిసి తెలియక అమాయకత్వంతో ఒకరిద్దరు రైతులు ఎక్కడన్నా పొల్లుతో వచ్చినట్లయితే ఆ కేంద్రాల వద్ద జాలి యంత్రాలను ఇచ్చి వాటిని ఆ పొల్లు సెపరేట్ చేసే రీతి లోపల రైతులను ఎడ్యుకేట్ చేయాల్సిందిగా అధికారులను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కొనుగోలు కేంద్రాల లోపల ప్రతి రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు కేంద్రాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి కేంద్ర ప్రభుత్వానికి, ఎఫ్సిఐకి అందజేస్తుంది. డబ్బులు కూడా ఈసారి ఆలస్యం కాకుండా కరోనా పాండమిక్ సిచ్యువేషన్ ఉన్నప్పటికీ కూడా వెంటనే రైతులకి ఎఫ్సిఐ నిధులను విడుదల చేస్తుంది. కాబట్టి రైతులు ఆగం కావద్దు,
మధ్య దళారుల్ని నమ్మొద్దు, ఎక్కువ తూకం ఇవ్వద్దు అని చెప్పి రాష్ట్రంలో కొత్త జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో టీఆర్ఎస్వి సభ్యులు పాలాభిషేకం నిర్వహించారు. కేసీఆర్ గారికి ఈరోజు మరి హుస్నాబాద్ పట్టణ యూత్ విద్యార్థి ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ఎక్కువ శాతం 95% తెలంగాణ స్థానిక యువతకే ఉద్యోగాలు వచ్చే విధంగా మరి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏడు జోన్లను ఏర్పాటు చేసి 2 మల్టీ జోన్లను ఏర్పాటు చేసినందుకు వారికి కృతజ్ఞత పూర్వకంగా ఈరోజు పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత మరి కేంద్రాన్ని ఒప్పించి అలాగే రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత ఇవాళ ఎక్కువ శాతం ఉద్యోగాలను కూడా మరి కేసీఆర్ గారు మన స్థానిక తెలంగాణ యువతకే లభించే విధంగా అలాగే మరి గతంలో జరిగిన అన్యాయానికి మరలా పునరావృతం కాకుండా చూడాలనే ఉద్దేశంతో మరి కొత్త జోన్ల వ్యవస్థను ఏర్పాటు చేసినందుకు వారికి యువత తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారు ఎల్లవేళ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మాజీ మంత్రి బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు ఇనుగాల పెద్దిరెడ్డి 65వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రివర్యులు, ప్రియతమ నాయకులు, శ్రీ ఇనగాల పెద్దిరెడ్డి గారి 65వ జన్మదినాన్ని పురస్కరించుకొని అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఈరోజు భారతీయ జనతా పార్టీ శ్రేణులంతా కలిపి వారి యొక్క జన్మదినాన్ని సంబంధించినటువంటి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ఉన్నాము. వారి జన్మదినం సందర్భంగా గతంలో మంత్రిగా పనిచేసినప్పుడు కరీంనగర్ జిల్లా ఉమ్మడి అభివృద్ధికి ఎంతగానో కృషి చేసినటువంటి మాజీ మంత్రివర్యులు ఇనగాల పెద్దిరెడ్డి గారు మరింత కాలం ప్రజలకు సేవ చేసేటువంటి భాగ్యాన్ని ఆ భగవంతుడు కల్పించాలని పార్టీ శ్రేణులుగా మేమంతరం కోరుకుంటా ఉన్నాము. ఈరోజు ఇనగాల యువసేన ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం అనేటువంటిది జరిగినందుకు, ఈ జరిగినటువంటి ప్రోగ్రాంకి సీనియర్ నాయకులు ప్రతి ఒక్క కార్యకర్త హాజరు కావడం అనేటువంటిది చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నది. మీ అందరి సహకారాలతో హుస్నాబాద్ లోపల భారతీయ జనతా పార్టీ బలోపేతానికి రాష్ట్ర అధ్యక్షులు సంజయ్ గారి నాయకత్వం లోపల మన కోర్ కమిటీ సభ్యులుగా పనిచేస్తున్నటువంటి పెద్దన్నకు మరోసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో గల హుజూర్నగర్ రోడ్డులోని హెచ్ఆర్ లేడీస్ టైలర్ షాప్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
చేంజ్ చేస్తారు సార్. బట్టలన్నీ కాలిపోయి నైట్ ఎప్పుడు జరిగిందో మాకు తెలియలేదు సార్. ఫైర్ ఇంజన్ వీళ్ళు వచ్చేసరికి మేము వచ్చాము. నీళ్ళతో అంతా ప్రార్థన చేస్తే ఏమీ మిగలేదు సార్. 15 లక్షల ఆస్తి నష్టం వచ్చింది సార్. అసలు మీదే సార్, మా కష్టాతీతం ఇంకా అదే. డైలీ వారి చీటీలు కట్టుకుంటూ గడుపుకుంటున్నాం, సహజీవనం గడుపుకుంటున్నాం సార్. మేము అది ఇల్లు ఈ షాప్ అయినా రెంటే సార్. మా ఓన్ బిల్డింగ్ ఏం కాదు మాకు. మా పేరు మీద అంటూ మాకేమీ లేదు. జానీ అండి, మాది గాలి మిషన్ అమ్మా కైల్టింగ్ షాపు. 2 నైట్లు తగల పడిపోయి కరెంట్ షాక్ వల్ల మనుషులు చీటీలు కట్టుకొని వ్యాపారం చేస్తున్నాను. 15 లక్షలు పెట్టుబడి అన్ని చీటీలు చేస్తున్నాను. సూర్యాపేట జిల్లా మునగాల మండలం తాడువాయి గ్రామం వద్ద తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలంటూ జాతీయ రహదారిపై రైతులు ధర్నా చేపట్టడంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల పరిధిలోని పలు గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్ గౌడ్ ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల పరిధిలోని గోలనకొండ గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పిఎస్సిఎస్ చైర్మన్ మోగలగాని మల్లేశంగౌడ్ ప్రారంభించారు.
హైదరాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ పరిధిలోని ఆర్యభట్ట స్కూల్ కరెస్పాండెంట్ ప్రభుత్వ సహాయానికి గండి కొడుతున్నాడు. 11 ఏళ్లుగా స్కూల్లో పనిచేసిన వారి పేర్లను తొలగించి బంధువులకు ఆపత్కాల సహాయానికి ఎంపిక చేశారు. పేరు సదావీరు. నేను ఒక ప్రైవేట్ ఉపాధ్యాయుని. తొర్రూరులో ఆర్యభట్ట హై స్కూల్లో మేము పనిచేస్తున్నాము. గత 11 సంవత్సరాలుగా పనిచేశాము. కేసీఆర్ గారు అందించినటువంటి ఆపత్కాల సహాయం కోసం మేము దరఖాస్తు చేసుకున్నాము. సదరు ఆర్యభట్ట స్కూల్ యాజమాన్యం మాకు లాభం చేకూర్చకుండా వాళ్ళ యొక్క బంధుమిత్రులకు లాభం చేర్చే విధంగా వాళ్ళు పేర్లను సిఫార్సు చేయడం వల్ల మేము అన్యాయానికి గురయ్యాము. ఈ విషయంలో అధికారులను సంప్రదించగా వాళ్ళు సరైన విధంలో స్పందించకపోవడం వల్ల నేను మీ మీడియా మిత్రుల ద్వారా గవర్నమెంట్ను కోరుకునే విధంగా మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. నా పేరు మామూరి విజయ్ కుమార్. నేను గత 12 సంవత్సరాలుగా ఆర్యభట్ట కాన్సెప్ట్ స్కూల్ తొర్రూరు యందు పనిచేశాను. నేను పోయిన సంవత్సరం అక్టోబర్ వరకు కూడా నేను ఆర్యభట్ట కాన్సెప్ట్ స్కూల్లో పనిచేయడం జరిగింది. సీఎం గారు ఇచ్చినటువంటి ఆపత్కాల 2000 రూపాయలు 25 కేల బియ్యానికి మమ్మల్ని అనర్హులుగా ప్రకటించి ఆర్యభట్ట కాన్సెప్ట్ స్కూల్ కరెస్పాండెంట్ సార్ వాళ్ళ బంధుమిత్రులకు టీచింగ్ చేయనటువంటి వాళ్లకు అర్హులుగా చేర్చి ఇవ్వడం జరిగింది. దానివల్ల మాకు ఆ 2000 రూపాయలు 25 కేల బియ్యం రాకుండా మేము అనర్హులుగా పంపిణీ చేయడం జరిగింది. దానికి కూడా మేము సార్ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. దానికి సైన్ కూడా పెట్టడం జరిగింది. అయినా కూడా ఆయన మమ్మల్ని అనర్హులుగా ప్రకటించి మాకు ఈ సీఎం గారు ఇచ్చేటువంటి 2000 రూపాయలు 25 కేల బియ్యాన్ని అనర్హులుగా ప్రకటించడం జరిగింది. దానికి దయచేసి మీరు న్యాయం చేయాల్సిందిగా మేము కోరుచున్నాం. ఇవి ఇవాళ వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీఎస్ 24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక.